సిర్పూర్లోని ఆశ్రమ పాఠశాల ఆవరణలో కుంభ్రంభీం వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని భీం పోరాటాలు ఆయన చేసిన త్యాగాలను తలుచుకున్నారు. జై జల్ జంగల్, జమీన్ జై కుంభ్రంభీం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, ఆదర్శ్, సమాజ్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు. కుంభ్రంభీం కోసం మాట్లాడడం గాని ఆయన కోసం చదవడం కాదు గాని ఆయన పోరాటాన్ని ఆయన ఆశయాలు గాని మనం గుండెలో పెట్టుకుందాం. ఆయన స్ఫూర్తిని తీసుకొచ్చి మరొకసారి నేను ఒకటే చెప్పదలుచుకున్న ఇలా మిత్రులకు గాని నేను ఒకటే చెప్పదలుచుకున్న కాకపోతే ఆయన ఒక నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆయన తండ్రి చిన్నతనంలోనే 15 సంవత్సరాల వయసులోనే ఆ అటవీదారులో ఒక వాళ్ళ వ్యవస్థలను దాడి చేయడం జరిగింది. ఆయన చనిపోయాడు. అదే స్ఫూర్తితో ఆయన సంఖ్యపల్లి గ్రామంలో జన్మించిన తర్వాత మళ్ళీ దర్దాపూర్కి వెళ్లి అక్కడ తన కొంత భూమిలో ఆయన దున్నుకోవడం జరుగుతుంది. కానీ ఆ భూమి కూడా నిజాం నవాబును మళ్ళీ ఆయన చేస్తే ఖచ్చితంగా వాళ్ళని హతం చేసి మళ్ళీ ఆయన అస్సాం కు బయలుదేరి తిరిగి నా ప్రాంతానికి వచ్చి మళ్ళా నా ప్రాంత ప్రజలకు విముక్తి కలిగించాలని చెప్పేసి ఒక ఉద్యమాన్ని నింపినటువంటి నాయకుడు ఏమైనా ఉన్నారంటే ఆయన కుంభ్రంభీం. అందుకే మిత్రులారా, నేను ఒకరు చెప్పదలుచుకున్న కేవలం కుంభ్రంభీం ఒక జాతి కానీ ఒక వర్గానికి కాదు, కుంభ్రంభీం ప్రతి వర్గాని కోసం ఆయన పోరాడేసిన ఒకటి నాయకుడు ఎవరైనా అంటే ఆయన కుంభ్రంభీం మాత్రమే. అందుకే ఆయన కోసం చదవడం కాదు మిత్రులారా. నేను చూసుకున్నట్లయితే అన్నగారు చెప్పారు, దళితుల భూములు లాక్కుంటారు, ఇలా ఆదివాసుల భూములు లాక్కుంటారు. నేను ఒక చెప్పదలుచుకున్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాను, మీకు దళితుల పట్ల కానీ మన భీమ యొక్క కుమారుల పట్ల కానీ మీకు కొంచెమైన గౌరవం లేకుంటే మా మీద కనుక దాడి చేస్తే ఇదే ప్రజాస్వామిక తెలంగాణలో మరొక భీమ యొక్క ఉద్యమాన్ని తీసుకుంటామని నేను చెప్తాను. మరొకసారి నేను ఇప్పుడు ఆనాడు ఆశీర్వాద సభలో కేసీఆర్ ఒకటి చెప్పిండు, అన్నగారు చెప్పినట్లు ఖచ్చితంగా బోర్డు భూములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా నేను పట్టాలు ఇస్తానని పెద్ద మనిషి. ఇప్పుడు బాతాల పోషటి ఇప్పటి కూడా మా ఆదివాసులు మా యొక్క కుమారులని ఇలా మోసం చేసినటువంటి ఘనత ఇలా కేసీఆర్ కి లేదా నేను చెప్పాలనుకున్నా. అందుకే మిట్లారా మరొకసారి మనం మన్య పొరని తీసుకొచ్చి మన హక్కులను మన ఆటి హక్కులను మనం సంపాదించుకోవాల్సిన ఒక సమయం ఆ సమయం జరిగిన కనుక మిత్రులారా, అందరం మనం ఏకతాడిగా వచ్చి మళ్ళీ ఒకసారి మరీ ఉద్యమం చేసి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకొచ్చి మన భూములను మన సాగలను మన అడవులను పరిరక్షించిన బాధ్యత మన అందరి ఉద్యమం అని చెప్పేసి ఆయన పోరాటాన్ని ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకొచ్చి కుంభ్రంభీం ఆశయాన్ని ఆయన పౌరుషాన్ని మన గుండెలు పెట్టుకుంటూ ఒక దీర్సముండ పౌరుషాన్ని మన గుండెలకు చాటి చెప్పుకుంటూ ఆయన ఆశయంతో ముందుకు తీసుకుపోదాం. జయ జంగల్.